కృష్ణ మాట్లాడతాను. మైక్ ఇటు వచ్చేయండి, ఇక్కడికి వచ్చేయండి. చాలా సంతోషంగాను సరదాగాను ఉందండి. ఇవాళ వచ్చినప్పటి నుంచి మాట్లాడిన పెద్దవాళ్ళు ఉపన్యాసాలు, తర్వాత మిగతా రచయితలు రాసిన పుస్తకాలు ఇవాళ చూస్తున్నాం, ఇవాళ రిలీజ్ చేశారు కాబట్టి చాలా చాలా గొప్పగా అనిపిస్తోంది. చాలా రోజులు నాకు గుర్తుపెట్టుకోదగ్గ జ్ఞాపకంగా అనిపిస్తుంది. అంతవరకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మొట్టమొదటి కథ రాసినందుకో, కథ రాసినప్పుడు కవిత రాసినప్పుడు పంపించే నేను పబ్లిష్ చేస్తానని ప్రోత్సహించే నారాయణ గారు ఇక్కడ ఉండడం, మా అమ్మ నాన్న ఉండడం, సురేష్ గారు, సో ఇది దిస్ ఇస్ ద హైలైట్ ఆఫ్ ద ఈవినింగ్ ఫర్ మీ. అయితే ఇంకొక విషయం చెప్పి రెండు నిమిషాలు అందరు కానీ ఇంకో నిమిషం ఎక్కువ తీసుకుంటాను నేను మనవాళ్లే కాబట్టి. సో ఇప్పుడు మనం పిల్లలందరూ పిల్లలకు వాళ్ళకి పడవాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళు డిఫరెంట్ గా ఉంటారు, మనుషులందరూ డిఫరెంట్ గా ఉంటారు, ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుంది, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళతో మనం డీల్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది చాలా సాధారణంగా వింటూ ఉంటాం. ఎస్పెషలీ ఆల్టర్నేటివ్ స్కూల్స్ మాస్టర్స్కి, వి బిలీవ్ దట్ చిల్డ్రన్ ఆర్ యూనిక్ అండ్ దట్ ది నీడ్ టు బి డెల్ట్ విత్ డిఫరెంట్లీ డిపెండింగ్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్స్ అండ్ సో ఆన్ అండ్ సో ఆన్. అయితే ఈ డిఫరెన్స్, ఈ ప్రత్యేకతను మనం ఎంతవరకు స్ట్రెచ్ చేస్తాము, ఎంతవరకు స్ట్రెచ్ చేస్తాము? పిల్లల్లో మానసిక సంబంధమైన తేడాలు ఉంటాయని, లేకపోతే కొంతమంది పిల్లలకి వాళ్ళకున్న ప్రత్యేక మానసిక పరిస్థితుల కారణంగా వాళ్లతోటి మనం ప్రత్యేకంగా ప్రవర్తించి మనం ఎలా చెప్పాలనుకుంటున్నాము, ఏం చెప్పాలనుకుంటున్నాము, ఎలా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నాం అనే విషయంలో కూడా మనం మన ఆలోచనని మళ్ళీ ఒకసారి తిరిగి చూసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది అనే విషయం మనం సాధారణంగా ఆలోచించుకోం. తరచుగా వినపడే మాట కాదు ఇది. ఇక్కడ ఇంతమంది పిల్లల గురించి ఆలోచించేవాళ్ళు, పిల్లలతో పనిచేసేవాళ్ళు, పుస్తకాలు రాసేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ మాట ఒక్కసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నాను నేను. ఆ రంగంలో నాకు కొంచెం అనుభవం ఉంది. ఆటిజం అనే ఒక ప్రత్యేక మానసిక స్థితి, అంతకుమించి దాన్ని ఏమంటానికి వీల్లేదు. ఇట్స్ ఎ డిఫరెంట్ మెంటల్ యూనో బీయింగ్, మెంటల్ స్టేట్ ఆఫ్ బీయింగ్ అనమాట. ఆ రంగంలో నాకు కొంచెం ప్రవేశం ఉంది. సో ఆ సందర్భంగా ఎవరికైనా ఉన్న క్వశ్చన్లు, తర్వాత ఏమన్నా ఎవరికైనా మీకు తెలిసిన వారికి ఏమన్నా సహాయం అది కావాలంటే కనుక సురేష్ గారి ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. నేను నా భార్య మేము అంటే అది రాయల్ వీ కాదు, నా వైఫ్, బోత్ ఆఫ్ అస్ వర్క్ ఇన్ దట్ ఫీల్డ్. సో ఐ జస్ట్ థాట్ ఐ వుడ్ లీవ్ దిస్ హియర్ యూనో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వేణుగోపాల కృష్ణ. ఈ పుస్తకానికి, అప్పు అనే పుస్తకానికి బొమ్మలు వేసిన అబ్దుల్లా గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. రండి ఒకసారి కనపడండి, కనపడండి. మీరు ఇందాక దూరంగా ఉన్నారు కదా, కనీసం ఇక్కడ వచ్చి కనపడండి. నమస్కారం. నేను వేసిన మొదటి మొట్టమొదటి. ఓ వెరీ గుడ్.